మా నాన్నల పనులు అన్న ఫస్ట్ మా నాన్న వాళ్ళు చేసేది, మా ఉద్యోగాలు మాకే ఇచ్చి మా దగ్గర 2,45,000 వసూలు చేసేదాన్ని. దానికి ఒక సొసైటీ అని చెప్పి ఒక పెద్ద మనుషులు ఉన్నారు, సొసైటీ కాదన్నది కాంట్రాక్టర్ ఇచ్చేసారన్న 2,30,000 వసూలు చేసి ఉద్యోగాలు మాకే ఇచ్చాను. మీరెందుకు ఇచ్చారన్న, మీరు అడగాలి కదన్నా. అంటే మా నాన్నల దగ్గర ఫస్ట్ 1,00,000 వసూలు చేశారన్న, తర్వాత మళ్ళీ 35,000 అన్నారు, తర్వాత మళ్ళీ 1,10,000 అని చెప్పి ఇట్లా వీళ్ళ వారిగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగాల్లో ఉన్నారా? లేదన్నా, తీసేసారు మా నాన్న దగ్గరికి. మార్చి 26 రోజు తీసేశారు మమ్మల్ని. మీరు ఇక్కడ కాదన్న ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు నేను వేరే ఇష్యూలో ఉన్నా. మీరు ఒక్కసారి హైదరాబాద్ రండి, మా ఆఫీస్కి రండి. మా ఆఫీస్ అడ్రస్ ఇప్పుడు పండు డీటెయిల్స్ ఇచ్చేసారు, మీరు ఎక్కడ రండి అన్న. ఎందుకంటే నేను వేరే ఇష్యూలో ఉన్నా, ఖచ్చితంగా మీ మీ అంశం మాట్లాడతా. గురంబెట్టూరి మీరు బయట ఏ మావడాడి ఫోన్లు ఎవరెవరు ఫోటోలు తీయాలి ఫోన్. మీ ఫోన్ అన్న కను కింది పడుతుంది పైకి. హలో దిగే సార్, దిగే కానీ దిగే దగ్గర మా చిన్ననాడు మిత్రుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే కోరుకంటే చంద్ర గారు నిజంగా ఒకవేళ పెద్ద మనిషిగా ఉంటా అనుకుంటే ఆయన ఎవరైతే అన్యాయం గురైనటువంటి బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇచ్చేటువంటి హైదరాబాద్ ఉన్న వాళ్ళు మీరు మాట్లాడారు కొంచెం అంబటి నరేష్ని కూడా అంటే తీన్మాన్ మల్లనని ఆహ్వానించిన అంబటి నరేష్ని కూడా అరెస్ట్ చేసినట్టు ఇక్కడ తీసుకు చూసుకోవచ్చు. ఎందుకు అరెస్ట్ చేసిన నరేష్
అంటే ఎందుకు అరెస్ట్ చేస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేనే సవాల్ చేసింది కదా, మీరు రండి రామగుండం రండి మన చర్చకు సిద్ధం కూర్చుంటా అని చెప్పేసి అన్నాడు కదా. తర్వాత ఎమ్మెల్యే అనుచరులు కూడా అన్నారు మా మా ఎమ్మెల్యే కడిగిన ముత్యం పగడం, తర్వాత ఇంకోటి ఏందో అది స్ఫటికం, స్ఫటికనా స్ఫటికం మరి ఇవన్నీ అన్నారు. మరి ఈ స్ఫటిక ఎక్కడ పోయింది, తర్వాత కడిగిన ముత్యం ఎక్కడ పోయింది? ఇవన్నీ నిజంగా కడిగిన ముత్యమే అయితే, బోరుకంటి చందర్ అనే వ్యక్తి కడిగిన ముత్యమే అయితే మరి ఎందుకు చర్చల కూర్చోండి ఏమనుకుంటుంది? ఇక్కడ రామగుండం సిపిని అంటే సిపిఐ గారు సెలవులోకి సెలవులు పెట్టేసిన తర్వాత ఈ బాధ్యతలన్నీ కూడా కరీంనగర్ సిపి కప్పించారు. దీన్ని ఎట్లా వచ్చింది? ట్రబుల్ షూటర్ అంటే, ట్రబుల్ షూటర్ అంటే అన్యాయం నిద్రిస్తాడా లేకపోతే ప్రభుత్వానికి ఒత్తాస వల్తారా? ఈ రెండు ఓకే, అంటే అధికార పార్టీ వైపు మాత్రమే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇగో ఇది పరిస్థితి, అంటే ఎవరిని అరెస్ట్ చేయాలనో వాళ్ళని అరెస్ట్ చేయకుండా, దొంగల్ని అరెస్ట్ చేయకుండా దొంగల్నేమో ప్రశాంతంగా కూర్చోబెట్టి, తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందో కంప్లైంట్ ఇస్తున్నటువంటి వ్యక్తిని, దరఖాస్తు ఇస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, పబ్లిక్ అన్నారు తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తాం, ఇక్కడ రామగుండంలో ఒక చోటు జరిగినటువంటి విషయం మీద అయితే, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా రకాలుగా ఇట్లా అంటే అధికార పార్టీ చేతిలో, తర్వాత అధికార పార్టీ నాయకుల చేతిలో మోసుకుంటున్న పరిస్థితి మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఏది ఏమైనప్పటికీ రామగుండంలో 790 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో, ఆ మోసపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాల పేరుతో ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు పెట్టిస్తారని చెప్పేసి, ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు పెట్టిస్తారని చెప్పేసి డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, వాళ్ళపైన చర్యలు తీసుకునే వరకు, ఆ తర్వాత వాళ్ళ నుంచి డబ్బులు ఇక్కడ ప్రజలకు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అందే వరకు పోరాటం చేస్తారని చెప్పేసి ఇక్కడ టీం మెంబర్ అన్న క్లియర్గా చెప్తాను. భరత్తో సుదర్శన్ ట్యూనోస్ దూనపల్లి విద్యార్థున కూడా ప్రజలు కూడా రావడం కూడా జరిగింది. అయితే మల్లన రాకని కూడా గమనించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ముందస్తు అడ్డుకొని ప్రివెన్షన్ అరెస్ట్ చేయడం అనేది చాలా ఒక మన భారత రాజ్యాంగాన్ని ఏదైతే వాక్ స్వేచ్ఛ కల్పించిందో, మరి వాక్ స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కూడా మరి కూరి చేస్తూ ఈ రకంగా